ఒడంబడికి చేశారో దాన్ని ఉల్లంఘించి పక్క పోవటానికి చల్లదేరదని చెప్పి స్పష్టంగా చేయడం జరిగింది. 1930 నుంచి ఇప్పటి వరకు 2020 వరకు పలు తీర్పుల్లో కూడా ఉదహరించినటువంటి విధానం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఉదహరించినటువంటి విధానం కూడా ఉన్నాయి. నిన్నగాక మొన్న అసెంబ్లీలో జరిగిన విషయం ఒక్కటే చెప్పి తెలుసుకున్నానండి. అసెంబ్లీలో ఏదైతే ఇప్పటి వరకు కోర్టులో జరిగిన సుదీర్ఘమైనటువంటి ఆర్గ్యుమెంట్లో ప్రభుత్వం తరఫున ఏజీలు కానీ జీపీలు కానీ స్టాండింగ్ కౌన్సిల్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ కానీ వాళ్ళు వేసిన రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు కోర్టులో చెప్పడం జరిగింది, అవన్నీ తిరస్కరించడం జరిగింది. కోర్టు తీర్పు అనేది అమరావతి రైతులకు అనుకూలంగా రావడం జరిగింది. అయితే అదే విషయాన్ని మళ్ళీ నిన్న అసెంబ్లీలో 10th క్లాస్ తప్పిన వాళ్ళు, ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళు, 7th క్లాస్ తప్పిన వాళ్ళు కోర్టు తీర్పుని ప్రస్తావించడం అనేది చాలా దారుణమైన విషయం. అట్లాగే వాళ్ళు ఒకటే చెబుతున్న బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర గారికి ఒక విషయం నేను మరి వాళ్ళకి అభినందనలు చేస్తున్నా, కిటికీలు లేకపోవటం వల్ల మా మైండ్లు పనిచేయట్లేదని ఒప్పుకున్నాడని చెప్పేది కూడా వాస్తవం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న పయ్యావులు కేసు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, వీళ్ళందరూ కూడా ఇవాళ మైండ్లు స్కానింగ్ తీస్తే వాళ్ళ స్కానింగ్లో కూడా మైండ్ పనిచేయక ఈ 2 రోజులు అసెంబ్లీకి కూడా వాయిదా పట్టిన విధానం కూడా మనం భావించాల్సిన పరిస్థితి ఉంటుందండి. సుధాకర్ గారు, వరుసగా మీ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కూడా సరే 6వ రోజుకు చేరింది యాత్ర ఎప్పట్లాగే అడుగడుగున జనాదరణ అన్ని నడుస్తున్నాయి. కానీ ఒకవైపు స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో కట్టని రాజధాని కోసం ఈ కృత్రిమ ఉద్యమాలు ఏంటి, మీరు వెళ్తే ఉత్తరాంధ్ర ప్రజలు గమ్మునుంటారా అని అండము. దాంతోపాటు ఈరోజు మీ యాత్ర ప్రారంభమైనాక సుప్రీంకోర్టులో ఎప్పుడో ఇచ్చిన తీర్పు మీద ఈరోజు మళ్ళీ శాసన వ్యవస్థకు సంబంధించి, శాసన వ్యవస్థ చేసిన తీర్మానానికి సంబంధించి విలువ లేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయండి, ఇవన్నీ కూడా ఏంటి మీకు ఏమన్నా అంటే ఒక మోరల్గా మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నంగా కనిపిస్తుంది? ఇది ప్రభుత్వంకు ఉన్నటువంటి అపరిపక్వత జ్ఞానాన్ని, అదేవిధంగా ప్రభుత్వం ఒక గందరగోళంలో ఉందంటానికి స్పష్టమైనటువంటి ఆధారాలు కనబడతా ఉన్నాయి మనకి. అంటే వాళ్ళకి ప్రజలందరేమో అమరావతి రాజధాని కావాలనుకుంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి, వారి మంత్రివర్గ సహచరులు, వారి శాసనసభ్యులు మాత్రమే ఏదైతే ఒక ప్రతిపక్ష పార్టీ మీద ఉన్నటువంటి ద్వేషంతో ఈ రాజధానిని నాశనం చేయాలి, ఈ రాజధానిని ఎప్పటికీ కట్టకూడదు అనేది వాళ్ళ మనసులోకి వచ్చింది. అంటే ఒక ద్వేషపూరితమైనటువంటి ఆలోచనతో ప్రారంభమైనదే 3 రాజధానులు. అందువలన దీనికి వాళ్ళకేమి లేదు, మనసు నిండా ద్వేషమే కాబట్టి ఆలోచన లేదు కాబట్టి వాళ్ళకి పూర్తిగా గందరగోళం ఉంది. ఆ గందరగోళ ఫలితమే అసలుకి ఎందుకు మనం రాజధానిగా 3 రాజధానులు ఏర్పరచాలి అనేటువంటి ఆవశ్యకతను ఇంతవరకు వివరించలేదు. వివరించకపోగా 3 రాజధానుల బిల్లుని అన్ని తీసుకొచ్చారు, చట్టం చేశారు. చట్టం చేసిన తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేశారు, 2 సంవత్సరాలు చట్టం మీద ఊకదంపుడి ఉపన్యాసాలు ఇచ్చారు. ఇంకా కోర్టు తీర్పు ఇస్తుందనే నేపథ్యంలో భయపడిపోయారు. భయపడిపోయి అరే మనం ఓడిపోతాం కోర్టులో ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మన ఎగతాళి చేస్తారు అని మేము కొన్ని సాంకేతిక కారణాల వల్ల, అంటే ముఖ్యమంత్రి గారికి చట్టం 2020 తయారు చేస్తే 2021 నవంబర్ దాకా కూడా దాంట్లో సాంకేతిక లోపాలు ఉండవు అనే సంగతి తెలియలేదంట. అప్పుడు సడన్ గా మళ్ళీ మేము ఉపసంహరించుకున్నాం అంటారు, అట్నే సిఆర్డీజే చట్టాన్ని రద్దు చేస్తామంటారు, మళ్ళీ దాన్ని ఆ రద్దుని మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాం అంటారు. అంటే పూర్తి గందరగోళం. ఈ గందరగోళం నేపథ్యంలో కోర్టు రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి న్యాయ వ్యవస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి తీర్పు, మార్చి 3వ తారీఖు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఏర్పడింది. ఆ అమరావతి రాజధానిని మార్చేటువంటి శాసనం చేసేటువంటి ఎటువంటి అధికారము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు ఇస్తానన్నటువంటి ప్లాటుల్ని 3 నెలల్లో అభివృద్ధి చేయాలని, అదేవిధంగా అమరావతి రాజధాని ప్రాంతాన్ని 6 నెలల్లో అభివృద్ధి చేయాలని, అమరావతి భూముల్ని ఎవరికి అన్యాక్రాంతం చేయరాదని, ఒకవేళ ఏదైనా అన్యాక్రాంతం చేయవలసి వస్తే ఆ డబ్బుల్ని ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఎస్క్రో అకౌంట్ ద్వారా అమరావతి అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని ఇంత స్పష్టమైనటువంటి తీర్పు న్యాయస్థానం ఇచ్చింది హైకోర్టు. ఈ హైకోర్టు తీర్పు ఇచ్చి ఇప్పటికి 197 రోజులు. ఈ 197 రోజులు ఏం చేశారయ్యా మీరు? హైకోర్టుకి ఏమైనా అఫిడవిట్ ఇచ్చారు? మేము అమలు చేయటానికి చూస్తూ ఉండవు హైకోర్టు తీర్పుని. ఈ హైకోర్టు తీర్పు అమలు చేయడానికి మీరు చెప్పినట్టు 3 నెలలు కానీ 6 నెలలు కానీ కుదరదు. మాకు 60 నెలలు కావాలి. 60 నెలలు ఇస్తే అమరావతిని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
అది ఒకటి చెప్పి మళ్ళీ శాసనసభలో శాసనసభకు ఒక ప్రత్యేకమైన అధికారం ఉంది. శాసనసభ ప్రొసీడింగ్స్ ని ఎక్కడ సవాల్ చేయలేదు, కోర్టుల్లో సవాల్ చేయలేరు కాబట్టి దాన్ని వేదికగా తీసుకొని ఏదైతే తీర్పిచ్చినటువంటి న్యాయమూర్తుల్ని దూషించేటువంటి రీతిలో శాసనసభలో మాట్లాడి మేము పరిపాలన వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. మళ్ళీ తదుపరి మళ్ళీ వచ్చేసరికి మేము అభివృద్ధి ఏదైతే మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేస్తే ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని విచారణకు వచ్చినప్పుడు ఒక 4 జోనుల్లో పన్నులు మొదలు పెడుతున్నామని ఒక పొక్కులైన తీసుకొచ్చి కొట్టించోట కొట్టకుండా కొబ్బరికాయలు